మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, డైలీ నోటిఫికేషన్స్ చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైజాగ్ బ్లాగ్స్. మన ఛానల్లో వచ్చే వీడియోస్ని చూస్తున్నారు కదండి, డైలీ చూస్తూనే ఉండండి అండ్ మీ కామెంట్ని కూడా తెలియజేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మనం ఒక డెకరేటివ్ ఐటెం ప్రిపేర్ చేద్దాం. చాలా రోజులైంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ చేసి, ఈరోజు అయితే ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్ అయితే మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేయండి. దీన్ని మనము ఈజీగా దేంతో ప్రిపేర్ చేస్తున్నాము అంటే న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ని యూజ్ చేసి కూడా ఒక డెకరేటివ్ ఐటెం అయితే మనం ప్రిపేర్ చేయవచ్చు. అది ఎలానో చూసేద్దాం. అయితే ఈ న్యూస్ పేపర్ మనము డైలీ చదివి తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాం. అయితే దీన్ని కూడా రీయూజ్ చేసి ఒక డెకరేటివ్ ఐటెం ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈరోజు మన ఈ వీడియోలో చూసేద్దాం. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నా. అయితే మన ఛానల్లో వచ్చే వీడియోస్ చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంపార్టెంట్ అండ్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే ఈరోజు మనం ప్రిపరేషన్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం. అయితే మనం న్యూస్ పేపర్ని యూజ్ చేసి ఎలాగ మనము ఈ డెకరేటివ్ ఐటెం ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది, తప్పకుండా ఇంట్లో తయారు చేయండి. సో వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏదో చూద్దాం. పేపర్, గమ్ బాటిల్, నెక్స్ట్ పెయింట్ బాటిల్స్. మీకు నచ్చిన పెయింట్ బాటిల్స్ తీసుకోండి, ఇవైతే స్టేషనరీలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్రష్. సో ఇదేనండి వీటికి ప్రిపేర్ చేయడానికి కావాల్సినవి. సో నేనైతే ఒక న్యూస్ పేపర్ తీసుకుంటున్నాను. ఆ న్యూస్ పేపర్ని ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసి మనం చింపేద్దాం ఒకదాన్ని. నేను పెద్ద న్యూస్ పేపర్ తీసుకుంటున్నాను కాబట్టి ఇలా టేర్ చేసుకుంటున్నా. మీరు చిన్న పేపర్ అంటే ఎడిషన్స్ తీసుకుంటే వాటిని అయితే ఇలా టేర్ చేయవసరం లేదు, అది చిన్నగా ఉంటుంది కదా పేపరు. సో ఇలా ఫోల్డ్ చేసుకోవడం చూద్దాం. చూడండి, ఇలా ఒక సైడ్ నుంచి మెల్లగా ఫోల్డ్ చేసుకోండి, కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ ఫోల్డ్ చేసుకోండి. న్యూస్ పేపర్ కదా, మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. సో ఇలా రోల్ చేసుకుంటూ మనం ఈ స్టిక్స్ని ప్రిపేర్ చేసుకుందాం. సో ఇలా రోల్ చేస్తాము. లాస్ట్ ఆ ఎడ్జ్ పాయింట్ ఉంది కదండి, దానికి మనము గమ్ పెడదాం. గమ్ పెట్టకపోతే మాత్రం పేపర్ అనేది రోలింగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా కొన్ని స్టిక్స్ని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం. చూసారు కదా, అయితే మీరు ఎన్ని ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసుకుంటారు అంటే అన్ని ఇలాంటి స్టిక్స్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో స్టిక్స్ని ఇలా ఫోల్డ్ చేసి మీ ఇంట్లో అవైలబుల్గా ఉండే ఒక బాటిల్ని తీసుకోండి. సో ఇలా చూపిస్తున్నట్టుగా ఈ స్టిక్స్ని మనం రోల్ చేసేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం గమ్ పెట్టుకోండి. సో చూసారు కదా, ఇలా మనము రోల్ చేసిన తర్వాత లాస్ట్ పాయింట్లో కూడా గమ్ని యాడ్ చేసేద్దాం.
మనకైతే లాస్ట్కి ఇలా ఒక రౌండ్గా పేపర్ అనేది మౌల్డ్ అయింది. సో దీన్ని ఎలాగ మనం ప్రిపేర్ చేద్దాము అని అంటే, మనం ఇప్పుడు లాస్ట్లో గమ్ పెట్టాం కదా, ఆ గమ్ పెట్టిన ప్లేస్ని ఇలా నొక్కి పెడదాం. సో చూసారు కదా, ఇలా నొక్కి పెట్టినట్లయితే మనకి ఒక ఫ్లవర్ రెక్కలాగా పెట్టల్లాగా వస్తుంది. సో ఇలాంటివి మనం కొన్ని ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం వీటిని యూజ్ చేసి ఎలా డెకరేటివ్ ఐటెం ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మీకు నచ్చిన ఏ ప్యాటర్న్ అయినా మీరు ఫిక్స్ చేసుకోండి. నేనైతే ఈ ప్యాటర్న్ అనుకుంటున్నా. నేనైతే ఈ ప్యాటర్న్లో నేను పేస్ట్ చేయాలి అనుకుంటున్నా. మీకు నచ్చిన ప్యాటర్న్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం అనుకున్న ప్యాటర్న్ని గమ్తో పేస్ట్ చేసుకుందాం. మనం ఫస్ట్ స్టార్టింగ్లో యాడ్ చేసాము, ఇప్పుడు మనం ఎండింగ్లో యాడ్ చేద్దాం. సో ఇలా అయితే ప్యాటర్న్ అయితే కంప్లీట్ అయింది. సో దీన్ని కనీసం 5 to 10 minutes అయినా ఆరనిద్దాం, గమ్ము ఎండాలి కదా. సో 10 minutes అయిన తర్వాత చూడండి, ఇలా మనకి ఫ్లవర్ లాగా ప్రిపేర్ అయినట్టే. ఇప్పుడు మనం ముందు మనం ప్రిపేర్ చేసుకున్న ఆ స్టిక్స్లో ఒక 4 sticks మనం పెయింట్ రాద్దాం. మనం ఫ్లవర్స్ కూడా పెయింటింగ్ చేద్దాం. ఇలా మొత్తం మనం
పెయింట్ అనేది చేద్దాం. ఎక్కడ ఏ ప్లేస్ లీవ్ చేయకండి, పేపర్ కనిపించకుండా మొత్తం పెయింట్ని వేసుకోవాలి. సో మనం ముందు స్టిక్స్కి పెయింటింగ్ చేసుకున్నాం కదా, అవి కూడా ఆరిపోయాయి. ఇప్పుడు మనం ఏ ప్యాటర్న్ మనం ఫిక్స్ చేసుకో పెట్టాలో అనేది చూసుకుందాం. చూడండి, నేనైతే ఈ ఫ్లవర్స్ని ఇలా అరేంజ్ చేయాలి అనుకుంటున్నా. సో నేనైతే వీటిని ఇలా స్టిక్ చేసుకోవాలి అనుకుంటున్నా. మీరు కూడా మీకు నచ్చిన ఏ అరేంజ్మెంట్లోనూ మీరు స్టిక్ చేసుకుంటే అది మీ ఇష్టం. సో వీటిని అయితే మనం గమ్ పెట్టి పేస్ట్ చేసేద్దాం. సో చూసారు కదా, మనం ముందు ఎలా అరేంజ్ చేసుకున్నామో అలా వీటిని అయితే మనము ఆ స్టిక్స్కి పేస్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఏ ప్యాటర్న్ అయినా మీరు తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఆ పైన ఫ్లవర్స్ ఉన్నాయి కదండి, ఆ ఫ్లవర్స్ ఆల్రెడీ నేను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను మీకు గణేష్ డెకరేషన్ ఆ వీడియోలో. ఇంకా ఆ డెకరేషన్ అయితే వీడియో ఎవరు చూడకపోతే ఆ వీడియోని ఒకసారి చూడండి. ఇంకా మీ ఇష్టమండి, మీరు ఎంత ఎలా డెకరేషన్ చేయించుకుంటారో మీ ఇష్టం అది. మీరు పైన చిప్స్ యాడ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఏమైనా కుందన్స్ యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం.
సో ఇదండి ఫైనల్లీ మన ఈ డెకరేషన్ ఐటెం అయితే ప్రిపేర్ అయ్యింది. దీన్ని మనము ఇంట్లో వాల్కి పేస్ట్ చేసుకోండి, చాలా అందంగా ఉంటుంది. నేను ఫస్ట్ టీవీ దగ్గర చూపించా కదా, నేను టీవీ దగ్గర పక్కన పేస్ట్ చేసాను. అది ఇదండి మన డెకరేటివ్ ఐటెం. పేపర్స్ని యూజ్ చేసి తప్పకుండా ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాం. కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.